హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం మోడీ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కర్ఫ్యూ విధించాలని భావిస్తున్నారట అయితే ఈసారి కర్ఫ్యూ అనేది ఎలాంటి గైడ్లైన్స్తో ఉండబోతుంది అనే వివరాలు సమాచారం అయితే ఈ వీడియోలో చూద్దాం అయితే ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఒమిక్రాన్ కేసులు నమోదవడం గమనార్హం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేవి ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఇంకా చేయకుండా కరోనా సంబంధించి అలాగే కర్ఫ్యూ విధులు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఇప్పుడు వివరాలు చూసినట్లయితే మనకు సంక్రాంతి వేళ రాకపోకలు ఎక్కువయ్యాయి అలాగే ఒమిక్రాన్ కేసులు కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి కరోనా తాడువే హెచ్చరికలతో సర్వత్రా అప్రమత్తం అవుతున్న అధికారులు అయితే పక్క ప్రణాళికలతో వైరస్ కట్టడికి చర్యలు జిల్లాలో డెబ్బై ఏడు ఆసుపత్రులు ఏడు వేల నూట ఒకటి పడకలు సిద్ధం చేస్తున్నారు విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు అలాగే ఆసుపత్రిలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కారు నేడు మచిలీపట్నంలో ఆక్సిజన్ ప్లాంట్లను వర్చువల్గా ప్రారంభించినటువంటి సీఎం జగన్ గారు అయితే ఈ విధంగా కరోనా తాడువే ముప్పు కలవర పెడుతోంది నిన్న మొన్నటి వరకు సింగిల్ డిజిట్లో పరిధిమైన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది అలాగే వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా సైతం మూడు దశల్లో నమోదవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో అధికారిక యంత్రాంగం అయినటువంటి పూర్తి స్థాయిలో అప్రత్మ అయింది అయితే మొదటి రెండు దశల్లో ఎదురైన అనుభవాలు దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తోందట ముందస్తు ప్రణాళిక కింద పకడ్బందీగా ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే ఆసుపత్రులు సన్నద్ధం చేసినటువంటి వైద్య వైద్య సిబ్బంది అప్రమత్తం చేసింది అవసరం మేరకు ఆక్సిజన్ పడకలు సిద్ధం చేసింది మరోవైపు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచడంతో పాటుగా వ్యాక్సిన్స్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది ఏపీ సర్కార్ అయితే ఈసారి పీడియాట్రిక్ కేసులకు చికిత్స అందించిన కూడా అవసరమైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తుందట మరి అవి ఏ విధంగా ఉండడానేది తెలియాల్సింది అయితే ఏది ఏమైనా సరే పండుగ వేళ విదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు వారు పాటుగా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున ఈ విధంగా టెస్టింగ్ ట్రీటింగు విధానాన్ని పాటిస్తుంది దుకాణ సముదాయం రద్దీ ప్రాంతాల్లో ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు రోగి చెంతకే ఆక్సిజన్ అయితే అందించాలని ఈసారి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది ఏదేమైనా పండుగ వేళ చాలామంది ప్రజలు రాకపోకలు ఎక్కువయ్యాయి మరి ప్రజలే స్వయంగా మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే భౌతిక దూరం ముఖ్యంగా మాస్కు ఈ రెండు పాటిస్తే చాలు ఎంతో కొంత తరిమి కొట్టవచ్చు ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది మరి ఏదేమైనా ఒమిక్రాన్ వేరియంట్తో మనకైతే కర్ఫ్యూ పెట్టాలని భావిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది అయితే ఇది ఇతర రాష్ట్రాలకే పరిమితమైంది కానీ ఏపీలో ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ఇంకా ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ కాలేదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి యథావిధిగానే అన్నీ కూడా రన్ అవుతున్నాయి ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు తెలియజేస్తుంటాం సో ఇదే ఫ్రెండ్స్ వీడియో జై హింద్